విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమన గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపైన 12 గంటల పాటు భారీ ట్రాఫిక్ జామ్ అంతరాయం నెలకొంది. సుమారు 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ లో లారీలు, చిన్న చిన్న వాహనాలు ఇరుక్కుపోయాయి. ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆదివారం రాత్రి 6 గంటల నుంచి గమడ గ్రామం వరకు భారీగా ట్రాఫిక్ సమస్య కొనసాగుతూనే ఉంది. రంగంలోకి కొమరాడ పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ లో ఉన్న వాహనాలను క్లియర్ చేస్తూనే ఉన్నారు. వాహనదారులు మంచినీళ్లు, ఆహారం దొరక్క ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వెంటనే సంబంధిత అధికారులు వచ్చి ట్రాఫిక్ ను క్లియరెన్స్ చేసి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి కోరారు. పనులకు వెళ్ళిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు దారి అంతర్జాతీయ రహదారి పాడైపోవడం బట్టి వాళ్ళు అలా రావడం జరిగింది. పొలాల మీదలు వెళ్ళి చాలా మంది పొలాలు తీవ్రంగా నష్టపోయాయి. వెళ్ళిపోయిందంటే వాడు బాగానే తీశాడు, చాలా బాగా తీశాడు.